హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీ జిఎస్ క్లాసెస్. 28 ఆగస్టు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. ఈరోజు 11 అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి, బట్ ఇందులో ఎక్కువగా ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ చూస్తే వరల్డ్ వాటర్ వీక్ అని చెప్పేసి 25 ఆగస్టు నుంచి 29 వరకు జరుపుకుంటాం. సో వరల్డ్ వాటర్ వీక్ ఇది టీజీపీఎస్సీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఒక టెక్నికల్ ఎగ్జామ్లో వచ్చింది. సో దీని ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవ్రీ ఇయర్ ఎస్ఐడబ్ల్యూ అని చెప్పేసి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి వార్షిక ప్రాతిపదికన జరుపుతుంది. థీమ్ ఏంటి అంటే మనకి ఈసారి చూస్తే, సో వాటర్ ఫర్ పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చెప్పేసి, సుస్థిరమైన భవిష్యత్తు మరియు శాంతి కోసము నీరు అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనకి డేస్ అండ్ థీమ్స్ వస్తున్నాయంటే మ్యాక్సిమం వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే ఎక్కువగా యుఎన్ఓ డేస్ కానీ, ఇండియా స్పెసిఫిక్గా ఆ ఇయర్లో కొన్నిటికి స్పెషల్ ప్రాముఖ్యత ఇస్తుంది, అవి కానీ లేదా మనకి ఈ వ్యాధులు కానీ, ఓజోన్ అని చెప్పేసి పర్యావరణ అంశాలు వస్తాయి కదా, అటువంటివి వస్తున్నాయి కాబట్టి ఈ వరల్డ్ వాటర్ వీక్ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఆన్సర్ చేయండి, వాటర్ డే ఎప్పుడు అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ ఈ రెండు ఆర్టికల్స్ ఇండియన్ పాలిటిక్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 45 వార్తల్లో ఉంది. ఇది మనము కనీసం ఒక 10 సార్లు డిస్కస్ చేసి ఉన్నాము. సో మన కవిత అక్క ఫైనల్లీ బయటకు వచ్చింది కాబట్టి ఈ చట్టం సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. వాస్తవంగా ఈ ఢిల్లీ కొత్త మద్యం పాలసీ అని చెప్పేసి కవిత అక్కని అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసినప్పుడు అరెస్టు గల కారణాలు అక్కడ ఏమీ చెప్పలేదు. అంటే ఇక్కడ కారణాలు అంటే మనకి ప్రూఫ్స్ అక్కడ ఏమీ లేవు. సో కవిత యొక్క ప్రమేయం ఉన్నట్టుగా డైరెక్ట్ ఎవిడెన్స్ మనకి ఏమీ లేవు. అయినప్పటికీ జైల్లో ఉంచింది ఈ ఈడీ అండ్ సిబి అని చెప్పేసి. మనకి ఈ ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి ఈ చట్టం వెలుగులోకి వస్తుంది. సెక్షన్ నెంబర్ 45 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో బెయిల్ రావాలంటే 2 కండిషన్స్, దీన్ని సింపుల్గా మనము ట్విన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ట్విన్ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి ఆ అరెస్ట్ చేయబడ్డ అభ్యర్థి ఎవరైనా ఉంటే. ఆ ట్విన్ కండిషన్స్ ఏంటి అంటే, ఒకటి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే వ్యక్తి ఆ వ్యక్తికి అగెనిస్ట్గా వాదించవచ్చు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని సాటిస్ఫై చేయాలి. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి అంటే, మనకు ఆ కోర్టు అనేది ఈ అభ్యర్థి కనుక బెయిల్ మీద బయటకు పోతే సాక్ష్యాలు తారుమారు చేయరని చెప్పేసి, సాక్ష్యాల్ని ప్రభావితం చేయరని చెప్పేసి నమ్మాలి. సో నమ్మించేలా రెస్పాన్సిబిలిటీ ఆ అభ్యర్థి మీద ఉంటుంది. సో కాబట్టి ఒకసారి నువ్వు పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ అయినా లేదా ఊపా చట్టం కింద అరెస్ట్ అయినా బెయిల్ అనేది దాదాపుగా రాదు, చాలా కష్టం. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏమైనా ఉంటే తప్పితే సో దాదాపు రాదు. వై? బికాస్ నీకు వ్యతిరేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు, సాటిస్ఫై చేయాలి, కోర్టును సాటిస్ఫై చేయాలి, రెండు సాటిస్ఫై చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వేరే పక్షంలో ఉన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇవి ఎందుకు వార్తల్లో వచ్చింది ఈ రెండు రూల్స్ అంటే, ఈ చట్టం లోపల ఈ రెండు రూల్స్ మినహాయింపు అని చెప్పేస్తున్నది. సో మినహాయింపు అని చెప్పేస్తున్నది. ఎవరికి మినహాయింపు ఇస్తామంటే, సో ఒకటి 16 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న ఏ వ్యక్తికైనా, లేదా వీకర్ సెక్షన్ మహిళకి, లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఒక మినహాయింపు ఉంటుంది. సో ఈ వీకర్ సెక్షన్ మహిళ అనే ఉమెన్ కింద ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ హైకోర్టులో మన కవితక్క పిటిషన్ చేస్తే ఢిల్లీ హైకోర్టు కొట్టిపడేసింది. ఈమె బలహీన వర్గం చెందిన మహిళ కాదు. ఢిల్లీ హైకోర్టు ఏమనేది అంటే, సో బయటకు వెళ్తే ఈజీగా సాక్ష్యాలు తారుమారు చేస్తానని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరణ చేసింది. ఆ కారణం ఏమనేది అంటే, ఈమె చదువుకున్న మహిళ కాబట్టి సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు అని చెప్పేసి ఆ బెయిల్ని తిరస్కరించింది. సో సెకండ్ కండిషన్ని ఈమె ఫుల్ఫిల్ చేయలేకపోయింది కాబట్టి తిరస్కరణ చేసింది, కోర్టు నమ్మలేదు. సుప్రీంకోర్టు ఏమనేది అంటే, సో ఢిల్లీ హైకోర్టు యొక్క తీర్పుని కొట్టిపడేసింది. నువ్వేమంటున్నావంటే చదువుకున్న మహిళ అని చెప్పేసి కారణం చూపెడుతున్నావు. సో దీన్ని కనుక మేము సమర్థిస్తే ఇట చదువుకున్న మహిళలు అందరూ జైల్లో ఉండాల్సిందే, వాళ్ళకి బెయిల్ రాదని చెప్పేసి ఒక న్యాయ సూత్రము ఉండిపోతుంది. అది ఉండకుండా ఉండాలంటే మేము బెయిల్ ఇవ్వాలని చెప్పేసి బెయిల్ ఇవ్వడం జరిగింది కవితక్కకి. సో మనకి పిఎంఎల్ఏ కేసు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. అరెస్టు గల కారణాలు చెప్పాలి, నువ్వు దేని కింద అరెస్ట్ చేసినా ఎవిడెన్స్ లేకుండా ఇళ్లకాలం జైల్లో మనం పెట్టలేము అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు మనకి పిఎంఎల్ఏ కింద.
సో పంకజ్ బన్సల్, ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ బట్ ఇంపార్టెంట్ కూడా, వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో. సో ఈ 22 సబ్ క్లాస్ 1 ఉందిగా, అరెస్టు గల కారణాలు చెప్పాలి, కాజ్ ఆఫ్ ది అరెస్ట్ కంపల్సరీ రైట్ టు ఇన్ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. కారణాలు చెప్పాలి, కారణాలు చెప్పకుండా నువ్వు బెయిల్ జైల్లో అయితే ఉంచలేవు అని చెప్పేసి. సో పంకజ్ బన్సల్ కేసులో ఈ 22 సబ్ క్లాస్ 1ని పిఎంఎల్ఏ చట్టానికి ఎక్స్పాండ్ సుప్రీంకోర్టు విస్తరించింది. అంతకుముందు ఈ సబ్ క్లాస్ 1 అని చెప్పేసి పిఎంఎల్ఏకి వర్తింప ఇస్తలేం. ఆ పంకజ్ బన్సల్ కేసు ఆధారంగానే కవితక్కకి బెయిల్ ఇవ్వడం జరిగింది. కారణాలు లేకుండా నువ్వు ఎంతకాలము జైల్లో ఉంచలేవు అని చెప్పేసి. సేమ్ మనకి ఇంతకుముందు 22 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఊపాకి వర్తింప చేయలేదు. బట్ 2024 వెరీ ఫేమస్ కేసు ప్రబీర్ పుర్కయాస్తా, ప్రబీర్ పుర్కయాస్తా అని చెప్పేసి వర్సెస్ ఢిల్లీ పోలీస్ కేసులో సుప్రీంకోర్టు 22 సబ్ క్లాస్ 1ని ఊపా చట్టాన్ని కూడా విస్తరింపజేసింది. సో మనకి ఎంతసేపు గోపాలన్ కేసు అని చెప్పేసి, మేనకా గాంధీ కేసు, ఈ లేకుంటే మినర్వా మిల్స్ అని చెప్పేసి ఇవే కాదు. సో వార్తల్లో ఉన్న కేసులు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మన ఫైనల్ కంక్లూడ్ ఏంటి అంటే, కారణాలు లేకుండా ఒక వ్యక్తిని ఎల్లకాలము జైల్లో ఉంచలేము ఏ చట్టం కింద అరెస్ట్ చేసినప్పటికీ. పర్టికులర్ పిఎంఎల్ఏ అంటే మనకి పంకజ్ బన్సల్ కేసు వస్తుంది. కవితక్క బెయిల్ ఎలా వచ్చింది అంటే, ఈ సెక్షన్ నెంబర్ 45లో ట్విన్ కండిషన్స్కి ఉమెన్కి మినహాయింపు ఉంటుంది, దాని కింద బెయిల్ రావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు మరి ఎందుకు ఇవ్వలేదు మినహాయింపు అంటే, చదువుకున్న మహిళ అనే కారణంతో. సో ఇది వార్తల్లో ఉన్న కేసు మనకి. నెక్స్ట్ లడక్ లోపల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు 5 డిస్ట్రిక్టులు ఏర్పాటు చేశారు. సో డిస్ట్రిక్ పేర్లు నోట్స్లో ఉంటాయి, అవి ఫ్యాక్ట్ క్వశ్చన్ చదువుకోండి. దీనికి అద్భుతమైన విశ్లేషణ అంటే ఇక్కడ ఏమీ ఉండదు. ఏముంటాయి పేర్లు మనం చదువుతాము, ద్రాస్ అని చెప్పేసి ఒక జిల్లా ఉంది, చాంగుతాంగ్ అని చెప్పేసి ఉన్నది, జన్స్కర్ అని చెప్పేసి ఉన్నది, ఇంకో 2 డిస్ట్రిక్ట్లు మొత్తం మీద ఏవో ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇది ఫ్యాక్ట్ క్వశ్చన్ కిందకి వస్తుంది కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు ఇంకో 2 డిస్ట్రిక్ట్ల పేర్లు. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, సో భారతదేశంలో న్యూ డిస్ట్రిక్ట్ ఇలా ఏర్పాటు చేస్తారంటే కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం. అది ఒక ఎగ్జిక్యూటివ్ తీర్మానం చేసి ఏర్పాటు చేయవచ్చు, లేదా అసెంబ్లీ లోపల బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసి కూడా చేయవచ్చు. ఎట్లా చేసినా చెల్లుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క, పార్లమెంట్ యొక్క ప్రమేయం ఇక్కడ లేదని చెప్పేసి చెప్పొచ్చు. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిగా కూడా, సరిహద్దుల మార్పు పూర్తిగా కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్సే. ఎగ్జిక్యూటివ్ తీర్మానం చేయవచ్చు, చట్టము చేసి ఏర్పాటు చేయవచ్చు, ఎలా ఏర్పాటు చేసినా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇష్టం. అయితే జిల్లాల పేర్లు మార్పు అన్నప్పుడు మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది ఆమోదించాలి. జిల్లాల పేర్లు మార్పు, రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు అని చెప్పేసి అట్లా వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ లేవు. కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ప్రపోజల్ పంపితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వివిధ శాఖలకి లేఖలు రాస్తుంది, అన్ని మంత్రిత్వ శాఖలు ఎన్ఓసి ఇస్తే ఇట అప్పుడు మార్చుకోవచ్చు. అది ప్రాసెస్ అండి మనకు. సో ఈరోజు పేపర్లో చూస్తే ఈ రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు అని చెప్పేసి ఒక 10 లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో అవి అవసరం లేదండి, ఆ 10 స్టేషన్లు మనం ఏం గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ అందులో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు లేరు కాబట్టి అవసరం లేదు. మీకు కావాలంటే ఈనాడు పేపర్లో వచ్చింది, ఒకసారి చూసుకోండి, బట్ అది 100% అవసరం లేదు. నెక్స్ట్ 2 ఆర్టికల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది, వ్యాక్సిన్స్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ చూస్తే ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ భారతదేశంలో COVID-19 కోసం అని చెప్పేసి ఒక నాసల్ టీకని, ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ని డెవలప్మెంట్ చేసింది. మనకి పేరు అనేది ఏమీ లేదు, కేవలము COVID-19 కోసం అని చెప్పేసి నాసల్ టీకా అని చెప్పేసి పేపర్లో వచ్చింది. సో పేరు అయితే మనకి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. సో ఇదేంది ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ అంటే, మన ముక్కు ద్వారా ఇన్ఫెక్ట్ ఆ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది, దీని పెద్ద నిపుణులు అవసరం లేదు. అదే మనం వ్యాక్సిన్ చేయాలంటే, ఇంజెక్షన్ చేయాలంటే నిపుణులు అవసరం ఉంటుంది. ఇది చాలా ఈజీ అయిపోతుంది, వేసే వాళ్ళకు ఈజీ, ఇన్ఫెక్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా ఈజీ అయిపోతుంది. కొంతమంది ఇంజెక్షన్ అని చెప్పేసి భయం అవుతుంది. సో అటువంటి వాళ్ళకు ఇది బాగా పనికి వస్తుందట. అయితే ఇది బూస్టర్ డోసుగా మాత్రమే ఇవ్వచ్చు. అంటే మన COVID-19 అంటే 2 వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, సో 2 డోసులు అని చెప్పేసి అది ప్రైమరీ డోస్. అది ఆ 2 డోసులు అయిపోయినాక బూస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ఒక వైద్యం చికిత్స చేసుకోవాలంటే ఒక కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ అయిపోయినాక అదనపు రక్షణ కోసం అని చెప్పేసి తీసుకునేదే బూస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నాసల్ టీకని బూస్టర్ డోస్ అని చెప్పేసి తీసుకోవచ్చట.
అయితే ఈ సంస్థకి, డబ్ల్యూఏఎల్ అనే సంస్థకి ఒక ఆస్ట్రేలియా సంస్థ హెల్ప్ చేస్తుంది, అది గ్రిఫిత్ యూనివర్సిటీ. సో గ్రిఫిత్ అని చెప్పేసి మనకు ప్రశ్న దీని మీద రాదు, దీని మీద వస్తుంది. ఇటీవల ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ నాసల్ టీకాని అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధిలో సహకారం ఏ సంస్థ అని చెప్పేసి వస్తుంది. సో గ్రిఫిత్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎబిపిఎస్సి అయితే వాడు గ్రిఫిత్ పేరు చేసి ఇటువైపు కంట్రీ పేరు తప్పగిస్తున్నాడు కొన్నిసార్లు. అంటే మనకి పేరు సేమ్ కనిపించి ఈజీగా ఆన్సర్ వేస్తామని చెప్పేసి తప్పుదో పట్టించేలా ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళు. రైట్, ఇది మరి కోవిడ్-19కి ఫస్ట్ ఇంట్రానాసల్ వ్యాక్సినా కాదు. ఇంతకుముందు మనకి భారత్ బయోటిక్ సంస్థ, సో మనం డిస్కస్ చేసినాం ఇది, భారత్ బయోటిక్ సంస్థ ఇన్కోవాక్ అని చెప్పేసి, సో ఇన్కోవాక్ అని చెప్పేసి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేసింది. అది ఫస్ట్ అయిపోతుంది. ఇది ఓన్లీ మనకి వ్యాక్సిన్ల పరంపరలో మరొక వ్యాక్సిన్ పేరు అని చెప్పేసి చూసుకోవాలి. బట్ ఆ పరంపరలో అన్నీ మనం మునిగిపోవద్దు, కంపల్సరీ స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఐఐఎల్ సంస్థ గ్రిఫిత్ అని చెప్పేసి. అచ్చా, ఇంకోటి క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు ఈ వ్యాక్సిన్లో ఉన్న సాంకేతికత ఏంటి, ఈ వ్యాక్సిన్ ఎలా తయారు చేశారు, వ్యాక్సిన్స్ టైప్స్ అని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాం ఈ కోవిడ్-19 వ్యాక్సిన్స్ మీద. మీరు కోవిడ్-19 వ్యాక్సిన్ హనీ జీఎస్ అని చెప్పేసి కొట్టేస్తే వస్తుంది. జనవరి 2023 మాసంలో మనం దీన్ని డిస్కస్ చేసి ఉన్నాం. అక్కడ అన్ని రకాల వ్యాక్సిన్ టైప్ వస్తాయి. అందులో ఒక రకం ఉంటుంది, సో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్. సో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అంటే జీవించి ఉన్న కరోనాను ఉపయోగించే దీన్ని చేయడం జరిగింది. బట్ ఇది వీక్ చేస్తాం, కొంచెం బలహీనం చేస్తాము. వేడి చేసి కావచ్చు, కెమికల్స్ అప్లై చేసి కావచ్చు. సో మనకి ఇటీవల వార్తల్లో ఉన్నదండి, ఇది వ్యాక్సిన్ డ్రైవ్ ఇన్ పోలియో అని చెప్పేసి. నిజంగా పోలియో వైరస్ కాదు, కానీ పోలియో టీకాని ఇచ్చినప్పుడు ఆ జీవి ఎవరైతే ఉన్నారో, బలహీనమైన ఇమ్యూనిటీ పవర్ ఉంటే పోలియో వ్యాక్సిన్ సోకింది, పోలియో పాజిటివ్ వచ్చింది. ఏ రాష్ట్రం అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. అంటే టీకా ద్వారా ఉత్పన్నమైన పోలియో అని చెప్పేసి పిలుస్తాం మనం అది. రైట్, నెక్స్ట్ హిల్ కాల్ అని చెప్పేసి మరొక వ్యాక్సిన్ వార్తల్లో ఉంది. సో హిల్ కాల్ అని చెప్పేసి ఇది భారత్ బయోటిక్ సంస్థ డెవలప్మెంట్ చేసిన ఒక కలర వ్యాధి కోసం అని చెప్పేసి ఒక ఓరల్ టీకా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఉన్న రెండు కరెంట్ అఫేర్స్ లోపల ఇంట్రానాసల్ వ్యాక్సిన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. లడక్ లోపల 5 డిస్ట్రిక్ట్ పేర్లు చెప్పాలని చెప్పేసి ఫీల్ కావద్దు, నోట్స్లో ఉంటాయి, మరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ డిస్కనెక్ట్, సో రైట్ టు డిస్కనెక్ట్ అని చెప్పేసి ఆస్ట్రేలియా ఆమోదించింది. 26 ఆగస్ట్ నుంచి అమల్లోకి వస్తుందట. సో రైట్ టు డిస్కనెక్ట్ అంటే డిస్కనెక్ట్ చేసే అధికారం కలిగి ఉన్నాము. దేని విషయంలో అంటే యజమానులు పని వేళల అనంతరము ఉద్యోగులకి ఫోన్ చేస్తే వాళ్ళు కట్ చేయవచ్చు, ఎస్ఎంఎస్ చేస్తే దాన్ని డిస్కనెక్ట్ చేయవచ్చు అట. సో ఏంటి అంటే రైట్ టు డిస్కనెక్ట్ మీన్స్ మనకి ఈ పని వేళల ఒత్తిడి తగ్గించేలా ఆస్ట్రేలియా పార్లమెంట్ చట్టం వేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ 9 to 4 అని చెప్పేసి అంటే 4:01కి మెసేజ్ లేదా కాల్ వాళ్ళు చేయొద్దు. సో ఇన్ఫ్యాక్టు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, డిస్కనెక్ట్ అని చెప్పేసి ఎంప్లాయీ కలిగి ఉన్నాడు, బట్ యజమాన్యం కూడా కాల్ చేయకుండా ఈ చట్టం అడ్డుకోదు. అంటే కొన్నిసార్లు ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా వర్క్ ఉన్నట్లయితే కాల్ చేయొచ్చు అట. కొన్ని మినహాయింపులు ఉన్నాయి, చట్టం మనది కాదు కాబట్టి మనకు పిహెచ్డి కోర్సు అవసరం లేదు. జస్ట్ రైట్ టు డిస్కనెక్ట్ అనేది ఆస్ట్రేలియా ఆమోదించింది. యజమాన్యులు ఉద్యోగులకి పని వేళల అనంతరము కాల్ ఎస్ఎంఎస్ చేయకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. పూర్తిగా అంటే కాదు, దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఎమర్జెన్సీ పర్పస్ అంటే కాల్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇది ఇటువంటి చట్టాన్ని వెరీ ఫస్ట్ టైం 2017లో ఫ్రాన్స్ చేసిందట. సో కొంచెం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మేజర్ ప్రాబ్లం. సో మనం దీనికి ఫుల్ సపోర్ట్ చేయవచ్చు, ఎంతవరకు పని చేయాలో అంతవరకు చేయాలి. గొడ్డు చాకరి మాదిరిగా ఎప్పుడు అదే చేస్తూ ఉండద్దు. మన ప్రిపరేషన్లో కూడా కొద్ది వరకు సాయంత్రం లేదా మార్నింగ్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బయటకి పార్కులో వాకింగ్ లాంటి లేదా ఎక్సర్సైజ్ లాంటి జిమ్ లాంటి ఏవి అలవాటు ఉంటే అవి చేసుకోవాలి. మైండ్ అనేది ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి ఫ్రీ అయిపోతుంది. ఆ గంట కూడా చదివితే, సో చదివేది నీకు ఎక్కదు, డిప్రెషన్లో ఉండిపోతాం మనము. రైట్, కాబట్టి కొద్ది వరకు ఇటువంటి యాక్టివిటీస్ అవసరం అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ అయితే మరి ఇండియాలో ఉందా ఇది రైట్ టు డిస్కనెక్ట్? లేదు. సో ఇండియాలో నీకు కనుక ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఇట ఎక్కువ సార్లు 24 అవర్స్ కూడా నువ్వు ఇన్ఫ్యాక్ట్ ఆన్ డ్యూటీ అని చెప్పేసి చెప్పొచ్చు, చాలా వరకు పని చేయించుకుంటారు వాళ్ళు. అయితే భారతదేశంలో చూస్తే 2018లోనట మన సుప్రియో కేసు వేరు, అది రైట్ టు మ్యారేజ్ అని చెప్పేసి
లింగం మార్పిడి కేసు అది, అది కాదు. సుప్రియా సూలే ఒక ఎంపీ. సో సుప్రియా సూలే ఇన్ఫ్యాక్ట్ ఈమె ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతుంది, ఆ బిల్లు మనకి తిరస్కరించబడింది. సో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి సుప్రియా సూలే అనే ఎంపీ ప్రవేశపెడుతుంది. అంటే మంత్రి కానీ సభ్యుడు కాబట్టి దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 1 ఇయర్ మెటర్నిటీ లీవ్ అని చెప్పేసి మనకు తమిళనాడు ప్రభుత్వము ఇంతకు 9 మంత్స్ ఉండే దాన్ని 1 ఇయర్కి పెంచింది అట. చాలా మంచి బిల్లు అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక 3 నియామకాలు వార్తల్లో ఉన్నాయి, 3 కూడా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ చూస్తే శ్రీనివాసన్ అనే వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ గార్డు NSG అని చెప్పేసి, సో జాతీయ భద్రతా దళం యొక్క డైరెక్టర్ జనరల్గా నియామకం పొందిండు. సో పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, NSG వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 1986 చట్టం ప్రకారము స్థాపించబడింది. ఇది ఫేమస్గా మనకి వీళ్ళని బ్లాక్ క్యాట్ కమాండో అని చెప్పేసి పిలుస్తాం. సో బ్లాక్ క్యాట్ కమాండోస్ వీళ్ళు పెట్టే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటీ ఉగ్రవాద ఆపరేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆపరేషన్ బ్లాక్ టోర్నడో, ఇది ఎప్పుడు అంటే 2008 నవంబర్ మాసం లోపల ముంబై మీద దాడి చేసినప్పుడు ఈ సంస్థ చేపట్టిన ఆపరేషన్, ఆపరేషన్ బ్లాక్ టోర్నడో, ఆపరేషన్ బ్లాక్ థండర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఈ అమృత్ మన స్వర్ణ దేవాలయం లోపల ఉగ్రవాదుల కోసం అని చెప్పేసి ఆపరేషన్ కండక్ట్ చేస్తుంది. సో ఆపరేషన్ బ్లూ స్టార్ 84 ఆ ప్రాంతంలో అయితే ఈ ఆపరేషన్ బ్లూ థండర్ అని చెప్పేసి, సారీ బ్లాక్ థండర్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది అమృత్సర్ లోపలనే గోల్డెన్ టెంపులే కానీ కాకుంటే 1986 ఆ ప్రాంతంలో కండక్ట్ చేస్తారు మనకి. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ అనంతరమే ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉగ్రవాద కార్యకలాపాల కోసం అని చెప్పేసి దీన్ని మనం స్థాపిస్తాం. రైట్, నెక్స్ట్ చూస్తే జైషా అని చెప్పేస్తున్నది. సో జైషా ఇది గ్రూప్ 2 వాళ్ళకి ఏపీఎస్ వాళ్ళ సిలబస్లో ఉన్నదండి, డిఫెన్స్ లోపల NSG అని చెప్పేసి ఉన్నది మనకు. సో అక్కడ DRDO అని చెప్పేసి డిఫెన్స్ కిందకి వస్తుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వాటి డేస్ అని చెప్పేసి, DRDO ఎప్పుడు స్థాపించబడింది అని చెప్పేసి, తర్వాత వివిధ ర్యాంక్స్ ఉంటాయి నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్కి కంపేర్ చేస్తూ, అదంతా మనకి గ్రూప్ 2 సిలబస్లో ఉంది. TJPSC వాళ్ళకైతే అవసరం లేదు, మన గ్రూప్ 1లో వచ్చిందంటే వస్తుంది కానీ మళ్ళీ రాదు. రైట్, నెక్స్ట్ చూస్తే ఇది జైషా మన అమిత్ షా యొక్క కొడుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్పర్సన్గా నియామకం కావడం జరిగింది. కాబట్టి ఇతను ఇండియా నుంచి ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇండియా నుంచి చూస్తే 5th అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది, బట్ నేను ఇక్కడ చెక్ చేయలేదు. మొత్తం మీద ICC చైర్పర్సన్గా చూస్తే ఇండియా నుంచి 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చెప్పు నెక్స్ట్ సతీష్ కుమార్ అని చెప్పేసి రైల్వే బోర్డు యొక్క చైర్పర్సన్గా నియామకం పొందిండు. ఈయన స్పెషల్ ఏంటి అంటే మనకి రైల్వే బోర్డు చైర్పర్సన్ లోపల ఫస్ట్ SC వ్యక్తి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పేపర్ లోపల, బట్ నేను చెక్ చేయలేదు. అంతకుముందు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, బట్ ఇక్కడ లేరని చెప్పేసి చూసుకోవాలి, పేపర్లు తప్పేం ఇవ్వరు ఎక్కువసార్లు. సో సతీష్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూస్తే పారాలింపిక్స్ వార్తల్లో ఉంది. ఈరోజు మనకి పారాలింపిక్స్ స్టార్ట్ అవుతుంది పారిస్లో. సో అది ప్యారిస్ వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది పారాలింపిక్స్ని. ఒలింపిక్స్ అనేది ఇంతకుముందు కండక్ట్ చేసింది కానీ పారాలింపిక్స్ కండక్ట్ చేయలేదు. సో ఈ పారాలింపిక్స్ చూస్తే మనకు ప్రశ్నలు వస్తాయండి కంపల్సరీ, ఒలింపిక్స్ అని దీంట్లోన. సో ఇది ప్యారిస్ కండక్ట్ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం. ఇండియాలో చూస్తే మొత్తం మీద 84 మెంబర్స్ హాజరవుతున్నారు. 52 మంది పురుషులు, 32 మంది మహిళలు అని చెప్పేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ ప్రారంభ ఉత్సవాన్ని మనం ఒక స్టేడియంలో కండక్ట్ చేసుకుంటున్నాము. సారీ, అది ఒక బహిరంగ ప్రదేశం అండి, అది ఒక బహిరంగ ప్రదేశం, అది స్టేడియం కాదు. దాని పేరు చూస్తే డీలా కాంకార్డ్ అని చెప్పేస్తున్నది. సో ప్రారంభ ఉత్సవం మనకి ఈరోజు జరుగుతుంది డీలా కాంకార్డ్ లోపల, రాసుకోవాలి కంపల్సరీ. మనము పారాలింపిక్స్ అయిపోయాక మళ్ళీ డిస్కస్ చేస్తాం కానీ, సో డీలా కాంకార్డ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తొలిసారిగా పారాలింపిక్స్ యొక్క ప్రారంభ ఉత్సవం అనేది స్టేడియం అవుట్ సైడ్ జరిగింది. ఇంతకుముందు ఒలింపిక్స్ మనకి ఈ ప్యారిస్లో కాకుండా సీనియర్ రివర్లో జరుపుకున్నాం కదా, అవుట్ సైడ్ స్టేడియము. కాబట్టి ఈ రెండింటి యొక్క మనకి థీమ్ ఏంటి అంటే గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీటి యొక్క మోటో చూస్తే లేదా థీమ్ అని చెప్పేసి చూస్తే రెండింటికి సేమ్ ఉన్నది, గేమ్స్ వైడ్ ఓపెన్ అంటే బహిరంగ ప్రదేశంలో కండక్ట్ చేసిన తొలి ఒలింపిక్ గేమ్స్ అని చెప్పేసి.
ఒలింపిక్ గేమ్స్ సీనే అయితే పారాలింపిక్స్ గేమ్స్ వచ్చేసి ఈ డీలా కంకర్డ్ బహిరంగ ప్రదేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రారంభ ఉత్సవ వేడుకల్లో పతాకదారులుగా మనకి సుమిత్ అంగల్ అండ్ భాగ్యశ్రీ జాదవ్ అని చెప్పేసి ఉన్నారు. ఇట్లనే ముగింపు వేడుకల్లో మరొక ఇద్దరు ఉంటారు, వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పారాలింపిక్ యొక్క చీఫ్ డీ మిషన్గా సత్యప్రకాష్ ఎన్నికైండు, అంటే 84 ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు వాళ్ళ యొక్క మొత్తం బాగోగులు చూసుకునే వ్యక్తి చీఫ్ డీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పారాలింపిక్స్ వేడుకలో తెలంగాణ వాళ్ళు మొత్తము 3 పాల్గొంటున్నారు. ఈ 84 3 తెలంగాణ వాళ్ళు ఉన్నారు. దీప్తి 400 మీటర్స్ పరుగు, నారాయణ రోయింగ్ షేక్ హర్షద్ అని చెప్పేసి తైక్వాండో. నెక్స్ట్ ఈ పారాలింపిక్స్ దానిలో పాల్గొంటున్న ఫస్ట్ లింగ మార్పిడి వ్యక్తి అని చెప్పేసి వాలంటీనా పెట్రిలో ఫ్రమ్ ఇటలీ. ఇవన్నీ మనకి ముఖ్యమైన అంశాలు. మన 84 మెంబర్స్ 12 క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. మొత్తము ఈవెంట్స్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ చూస్తే 22 స్పోర్ట్స్ ఇండియా 12 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అవుతుంది. సో ఇది మనకు రష్యా బెలారస్ ఈసారి కూడా తటస్థ ప్లేయర్గా హాజరవుతున్నారు. వై? బికాస్ రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యం లోపల ఇజ్రాయెల్ హమాస్ వార్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చారు, వీళ్ళకైతే అవకాశము ఇవ్వలేదు. సో నెక్స్ట్ చూస్తే ప్రైమ్ గ్లోబల్ సిటీస్ రిపోర్ట్ అని చెప్పేసి నైట్ ఫ్రాంక్ సంస్థ ఇచ్చింది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మనీలా, సెకండ్ ర్యాంక్ గోస్ టు ముంబై, థర్డ్ ర్యాంక్ గోస్ టు ఢిల్లీ అని చెప్పేస్తున్నది. నెక్స్ట్ మన సౌమ్య స్వామినాథన్ మీద ఒక బయోగ్రఫీ వచ్చిందండి. సో కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ పుస్తకం పేరు చూస్తే ద సైంటిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి కల్పన శంకర్ రాసింది. సో బయోగ్రఫీ ఆఫ్ ది సౌమ్య స్వామినాథన్. తెలంగాణ చూస్తే మనకు తెలుగు బడి అని చెప్పేసి ఒక పుస్తకము, దక్షిణాఫ్రికా లోపల తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళకి ఈ పుస్తకాన్ని బోధిస్తున్నారట. సో పుస్తక రచయిత మనకి తిరుపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కరీంనగర్ నివాసి. సో ఇవి మన కరెంట్ అఫేర్స్. బట్ ఈరోజు ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఫ్యాక్ట్ ఉన్నప్పటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది ఇంట్రానాసల్ వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఐఐఎల్ సంస్థ ఉన్న గ్రిఫిత్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి హిల్ కాల్ కలరా వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోవాలి, భారత్ బయోటిక్ అని చెప్పేసి. డిస్కనెక్ట్ రైట్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఫస్ట్ కంట్రీ ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్రీనివాసన్ ఎన్ఎస్సి డైరెక్టర్ జనరల్, జైషా ఐసీసీ చైర్పర్సన్, సతీష్ కుమార్ రైల్వే బోర్డు ఫస్ట్ దళిత వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పారాలింపిక్స్ వేడుకలు అని చెప్పి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఆ స్టేడియం పేరు మనకు బయట కాబట్టి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, డీలా కంకర్డ్ అని చెప్పేసి. సో తర్వాత నెక్స్ట్ ఈ ప్రారంభ ఉత్సవాల్లో పతాకదారులు అని చెప్పేసి, నెక్స్ట్ చూస్తే చీఫ్ డీ మిషన్ అని చెప్పేసి వాళ్ళ పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ అని చెప్పేసి నైట్ ఫ్రాంక్ సంస్థ, ఇన్ఫ్యాక్ట్ మనీలా ఒకటి, తర్వాత ముంబై, ఢిల్లీ అని చెప్పేసి ఇండియా 2/3 ర్యాంక్లో ఉంది కాబట్టి నగరాలు బాగా ఫోకస్ చేయాలి. సైంటిస్ట్ పుస్తకం కూడా మనకి వెరీ వెరీ ఫేమస్. ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఈ లడఖ్ది స్కిప్ చేయవచ్చు, పిఎంఎల్ఏది స్కిప్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది యూట్యూబ్ వాళ్ళకైతే ఫేమస్, కవిత అక్క ఎలా బయటకు వచ్చింది, కుట్ర ఏంటని చెప్పేసి అటువంటి యూట్యూబ్ వాళ్ళకి ఫేమస్. కానీ మన ఆస్పిరెంట్స్కి పెద్దగా అవసరం లేదు. బట్ ఇక్కడ పిఎంఎల్ఏ మనకి వార్తల్లో ఉండేది పంకజ్ బన్సాల్ కేసు నేపథ్యంలో మనం దీన్ని మరొకసారి రివైజ్ చేసుకుని తప్పితే కవిత అక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, వరల్డ్ వాటర్ వీక్ అనేది ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది థీమ్ అని చెప్పేసి మళ్ళీ వస్తే రావచ్చు. సో ఇది మనకు 28 ఆగస్ట్ డైలీ కరెంట్ అఫేర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.